నమస్కారం. ఈ న్యూస్ కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణపై జగ్గంపేటలో జరగబోయే మాదిక ధర్మ పోరాట దీక్ష మద్దతుకు పిలుపు. బొంగా సంజయ్ మాదిక పశ్చిమ గోదావరి జిల్లా తణుకుపట్నం నందు మాదిక ధర్మ పోరాట మహాసభ కరపత్ర పత్రికను ఆవిష్కరణకు హాజరైన రాష్ట్ర ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సంజీవ్ మాదిక ఎస్ఐ వర్గీకరణపై న్యాయం కోసం పిలుపునిస్తూ జగ్గంపేటలో తలపెట్టి మాదిక ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా మాదిక కులంతో పాటు అన్ని ఉపకులాలు కూడా అందరూ మద్దతుగా నిలబడాలని మాదిక కులంతో పాటు ఉపకులాలను ఆదుకోవాలని చిత్తశుద్ధితో పనిచేయాలని తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణపై మాదిక కులాలు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో అధికారానికి దూరమే ప్రతిపక్షాలతో ఉంటారని బొంగా సంజీవ్ మాదిక తెలియజేశారు. జై మాదిక, జై అంబేద్కర్. నా పేరు బొంగా సంజీవ్ మాదిక, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మరి ఈరోజు వెస్ట్ గోదావరి తణుకుపట్నం నందు బాబు జగజ్జీవనరావు గారు అధ్యక్షతన మాదిగల ధర్మ పోరాట మహాసభ కరపత్ర ఆవిష్కరణకు రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 24 సంవత్సరాలుగా ఎనలేనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్న ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేవలం మాదిగల్ని ఓటు బ్యాంక్ యంత్రాలుగా వాడుకుంటున్నారు తప్ప ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావన చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి ఘటనగా మేము ఈ రోజున తెలియజేస్తున్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్సీ వర్గీకరణ కోసం ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎస్సీ వర్గీకరణ మీద మీ చిత్తశుద్ధి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగలు అవుతాను, మీ ఇంటి పెద్ద కొడుకును అవుతానని చెప్పేసి మాదిగలు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అంశం మా పరిధిలో లేదు, కేంద్ర పరిధిలో ఉందని చెప్పేసి మొన్నటి వరకు ఆయన చెప్పడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వాల నుంచి కాకుండా మీరు ఏ రాష్ట్రానికి ఎస్సీ వర్గీకరణ అవసరమవుతుందో ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని చెప్పేసి ధర్మాసనం ఇచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని మీ ముందు పెడుతున్నాం. ఇప్పటికైనా సరే ఎస్సీ వర్గీకరణ మీద షాకులు చెప్పకుండా మీ వైఖరిని తెలియజేయాలని చెప్పేసి మేము ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తారని మాదిగలు మోసం చేసినటువంటి పరిస్థితిలో 2019లో మాదిగలు గుర్తు చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల పక్షపాత అవుతారో లేదంటే ఎస్సీ వర్గీకరణ విమర్శ ప్రక్కన పెట్టి లేదా ప్రతిపక్షంలో ఉంటారో మీరు ఈ సందర్భంగా తెలియజేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం ఈ రాష్ట్రంలో కొన్ని వేల రూపాయలు సంక్షేమ పథకాలకు మీరు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భం మేము చూస్తున్నాం. చాలా మంచిది, కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి మీరు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూట్ గా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఒక్క పైసా ఖర్చు లేనటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మాదిగలంటే కేవలం మీ చిన్న మీకు మీ కంటికి చిన్న చూపుగా కనిపిస్తున్నారా? ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో 2024లో మాదిగల సత్తా చాటి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టవలసిన పరిస్థితి వస్తుంది. లేదా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష ఏదైతే ఉందో, 26 సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్యమం కొనసాగుతూ ఉందో మాదిగలకు ప్రతిఫలం అందించే క్రమంలో మీరు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల యొక్క దీవెనలతోటి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకోవాల్సిన సందర్భం మీ మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జగ్గంపేటలో జరగబోయినటువంటి మాదిగల ధర్మ పోరాట దీక్షకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాదిగలంటే కేవలం మీ చిన్న మీకు మీ కంటికి చిన్న చూపుగా కనిపిస్తున్నారా? ఇదే వైఖరి మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో 2024లో మాదిగల సత్తా చాటి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టవలసిన పరిస్థితి వస్తుంది. లేదా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష ఏదైతే ఉందో, 26 సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్యమం కొనసాగుతూ ఉందో మాదిగలకు ప్రతిఫలం అందించే క్రమంలో మీరు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల యొక్క దీవెనలతోటి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకోవాల్సిన సందర్భం మీ మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జగ్గంపేటలో జరగబోయేటువంటి మాదిగల ధర్మ పోరాట దీక్షకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.